హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మై స్మార్ట్ మిషన్ గురించి. ఎవరైనా కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి, తర్వాత కొత్తగా మిషన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ మిషన్ బాగా యూజ్ అవుతుందండి. చాలా తొందరగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు, ఏదైనా సరే తొందరగా వచ్చేస్తుంది. ఈ మిషన్ చాలా ఈజీ అన్నమాట దీని మీద స్టిచ్ చేయడం అనేది. ఎవరైనా కొత్తగా మనకి చిన్న చిన్నవి స్టిచ్ చేసుకోవడానికి బయట మిషన్స్కి వెళ్తూ ఉంటాం కదా మనము, ఇప్పుడైతే ఎవరు కుట్టట్లేదు కదా. బయట చిన్న చిన్న ఏవైనా రిపేర్లు వచ్చినప్పుడు, మనకి ఏవైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు బయట మనకి ఎవరు కుట్టట్లేదు. అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది మన ఇంట్లో ఒక మిషన్ ఉంటే ఈ చిన్న చిన్నవన్నీ మనమే చేసేసుకోవచ్చు కదా అని చెప్పి మనకు అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ మిషన్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనము, ర్యాక్స్ లో పెట్టేసుకోవచ్చు, ఎంచక్క అన్నమాట. దీని మీద స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీ. నాకు ఫస్ట్ లో అయితే ఓన్లీ స్టిచ్ చేయడం మాత్రమే వచ్చు అనమాట. మాకు ఒక పాత మిషన్ ఉండేది, దాని మీద నేను స్టిచ్ చేసుకునేదాన్ని. నాకు ఫస్ట్ లో ఏంటి అంటే మనకి బెడ్షీట్స్ ఉంటాయి, పిల్లో కవర్స్, అవి స్టిచ్చెస్ ఊడిపోతూ ఉంటాయి కదా. తర్వాత దివానా కాట్ మీద ఉన్న కవర్స్, పిల్లో కవర్స్ ఉంటాయి, అవి కూడా స్టిచ్చెస్ ఊడిపోతూ ఉంటాయి. ఇలాంటివన్నీ నేను బయట తీసుకువెళ్ళినప్పుడు ఎవరు కుట్టేవాళ్ళు కాదు. అప్పుడు నేను మా దగ్గర ఒక పాత మిషన్ ఉంటే ఆ మిషన్ మీద స్టిచ్ చేసుకుంటూ ఉండేదాన్ని. తర్వాత ఏమైందంటే అది కొంచెం రిపేర్ వచ్చిందనమాట. అప్పుడు నాకు అనిపించింది కొత్త మిషన్ తీసుకుంటే బాగుంటుంది అని. ఆ తర్వాత నేను ఇది తీసుకున్నానమాట. యాక్చువల్గా ఇది తీసుకున్నప్పుడు నేనేంటి అంటే జస్ట్ ఏవైనా చిన్న చిన్న రిపేర్లు చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నానమాట. డబల్ స్టిచ్చెస్ వేసుకోవడానికి మాత్రమే నేను ఈ మిషన్ తీసుకున్నాను. ఈ మిషన్ తీసుకున్నప్పుడు మనకి ఏంటి అంటే డెమో ఇస్తారండి, మిషన్ కి సంబంధించి కొన్ని టూల్స్ ఇస్తారు. ఆ టూల్స్ ని మనం యూజ్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది వాళ్ళు మనకి డెమో ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు నేను కొన్ని నేర్చుకున్నాను అనమాట దీని మీద. అలా నేర్చుకున్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా అప్పటి నుంచి కూడా నేను స్టార్ట్ చేశాను స్టిచ్ చేసుకోవడము. అన్ని స్టిచ్ చేసుకోవచ్చు అండి దీని మీద. ఏమేమి స్టిచ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చెప్తాను. మనకి శారీస్ కి జిగ్జాగ్ చేయించుకుంటూ ఉంటాం కదా, అలా జిగ్జాగ్ చేసుకోవచ్చు. తర్వాత మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా, ఫాల్స్ హెమ్మింగ్ చేస్తాం కదా శారీకి, ఆ హెమ్మింగ్ చేసుకోవచ్చు. తర్వాత పీకోస్ వేస్తాం కదా అంచులకి, ఆ పీకో చేసుకోవచ్చు. తర్వాత జిప్పులు కుట్టుకోవచ్చు అనమాట, డ్రెస్సెస్ కి కానీ వేటికైనా కానీ జిప్స్ ఉంటాయి కదా, జిప్పులు కుట్టుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి బటన్స్, మనకి జెంట్స్ షర్ట్స్ కి అప్పుడప్పుడు బటన్స్ ఊడిపోతుంటాయి, పిల్లలకి బటన్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి కదా, ఆ బటన్స్ ని స్టిచ్ చేసుకోవచ్చు. బటన్ హోల్స్ స్టిచ్ చేసుకోవచ్చు మనము, బటన్ హోల్స్ వేసేసుకోవచ్చు మనమే. తర్వాత ఎంబ్రాయిడరీ కూడా దీంట్లో చేసేసుకోవచ్చు అనమాట, ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా దీని మీద చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు అండి. ఎవరైనా కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇది ఒక ప్లేస్ లో అని పెట్టాల్సిన అవసరం ఉండదు, ఎంచక్క మనం ర్యాక్స్ లో పెట్టేసుకోవచ్చు అనమాట ఈ మిషన్ ని. మనకి చాలా ఈజీ అనమాట స్టిచ్చింగ్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. నాకు ఫస్ట్ లో పెద్దగా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, జస్ట్ ఏదో ఇంట్లోవి చిన్న చిన్నగా చినిగిపోయినవి అవి కుట్టుకోవచ్చులే అని చెప్పి నేను మిషన్ కొనుక్కున్నాను. తర్వాత కొనుక్కున్న తర్వాత నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. మా పాపకు కూడా నేను డ్రెస్సెస్ కుట్టడం స్టార్ట్ చేశానన్నమాట. యూట్యూబ్ లో కటింగ్ అది చూసి నా ఓన్ గా, నాకు అసలు కటింగ్ రాదు, ఓన్లీ స్టిచ్ చేయడం మాత్రమే వచ్చేది, ఇంకేమీ రాదు. కాకపోతే ఈ మిషన్ వచ్చిన తర్వాత నేను నా ఓన్ గా ఇంట్లో యూట్యూబ్ చూసి కటింగ్ చేసుకుంటూ అలా నేను చాలా కుట్టానన్నమాట. చాలా శారీస్ కి ఫాల్స్ కుట్టాను, పీకోస్ వేసాను, జిప్పులు కుట్టాను, బటన్స్ కొట్టాను, బటన్ హోల్స్ వేసాను దీని మీద. తర్వాత కుషన్ కవర్స్ అనమాట, కుషన్ కవర్స్ కూడా నేను దీని మీద స్టిచ్ చేసేసాను అనమాట మా ఇంట్లో. చాలా కర్టన్స్ మనకి చిన్న చిన్నవి చాలా ఉంటాయండి. మనం ప్రతిదానికి మిషన్ దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళు కుట్టరు, అలాంటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి మిషన్ కానీ మనకి ఇంట్లో ఉంది అంటే మనమే కుట్టేసుకోవచ్చు అన్నీ కూడా.
పిల్లలకి సంబంధించినవి, మనకి సంబంధించిన లేడీస్ మనం శారీస్ కొంటూ ఉంటాం కదా, బయట పీకో చేయిస్తుంటాం, ఫాల్స్ స్టిచ్ చేయించుకుంటూ ఉంటాం, అవన్నీ కూడా మనమే చేసుకోవచ్చు. అని చెక్క ఇలాంటి మిషన్ ఒకటి కొని ఇంట్లో పెట్టుకున్నాము అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను మా పాపకైతే డ్రెస్సెస్ స్టిచ్ చేశాను దీని మీద, ఇంకా నేను కూడా డ్రెస్సెస్ కుట్టుకోవాలి అని అనుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానివ్వండి, కొత్తగా మిషన్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈ మిషన్ చక్కగా మంచిగా తొందరగా నేర్చేసుకోవచ్చు. దీని మీద అయితే ఏవైనా కూడా మనకి బాగా యూజ్ఫుల్ ఉంటుంది ఈ మిషన్. సో ఇదండి ఈ మిషన్ గురించి. మీకు లాస్ట్ వీడియోలో నేను డీప్ నెక్ ఎలా తగ్గించుకోవాలి, షోల్డర్స్ ఎలా తగ్గించుకోవాలి అనేది చూపించాను కదా, దాని కంటిన్యూషన్ వీడియో నేను ఒకటి చేస్తానండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అని చెప్పాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను. సో నేను స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉందండి బ్లౌజు. క్లాత్ అటాచ్ చేశాను కదా డీప్ నెక్ తగ్గించడానికి. మీరు చూస్తే నాకు కింద ఉక్సులు ఇచ్చారు, అందుకని నేను పైన కూడా ఉక్సులు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇది రెడీమేడ్ బ్లౌజ్ కదా, ఈ బ్లౌజ్కి కింద బ్యాక్ సైడ్ ఉక్సులు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే నేను క్లాత్ అటాచ్ చేసుకున్నాను కదా, దానికి కూడా ఉక్సులు వేశాను. మీకు కనిపిస్తుంది కదా ఉక్సులు వేసుకున్నాను, పైన ఉక్సులు కుట్టుకున్నాను అన్నమాట. నేను అటాచ్ చేసుకున్న క్లాత్కి నెక్స్ట్ నేను షోల్డర్స్ కూడా తగ్గించుకున్నానండి. నాకు షోల్డర్స్ కూడా చాలా పెద్దగా ఉంది, అందుకని 2 ఇంచెస్ పెట్టుకున్నాను. షోల్డర్స్ కూడా తగ్గించుకున్నాను 2 సైడ్స్. తర్వాత వచ్చి హ్యాండ్స్ కూడా నాకు చాలా లూజ్గా ఉన్నాయి, నేను కొంచెం హ్యాండ్స్ కూడా తగ్గించుకున్నాను. సో స్టిచ్ చేసిన తర్వాత టోటల్గా బ్లౌజ్ ఇలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.